మెట్రో ట్రైన్ విత్ ఇన్ సిటీ లిమిట్స్ లో 130 పోతుందంటే చిన్న విషయం కాదు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చేసి 404 ఉంది. ఎక్స్ట్రీమ్ డేంజరస్ కండిషన్ లో ఉంది ఢిల్లీ ఎయిర్. అయితే ఐ డిడ్ గెట్ మై టికెట్ ఫ్రమ్ ది మిషన్. ఆ హో గయా అవర్ సేల్ రిసిప్ట్ ఆ టికెట్ నా ఎక్కలేని అడ్వెంచర్లు అన్ని మనకే జరుగుతాయి. ఈ విధంగా లైట్ అయితే వస్తుంది. ఈ లైట్ నొక్కినప్పుడు మాత్రమే ఓపెన్ అయ్యింది. బయటికి వెళ్తే ఏదో లైక్ పొగలు వదులుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఢిల్లీ పొల్యూషన్ ఎంత భయంకరంగా ఉందంటే రోజుకి 20 నుంచి 30 సిగరెట్లు తాగుతున్న దాంతో సమానం ఈ గాలి పీలిస్తే. ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ. ఇండియాలో ప్రతి ఒక్కటి అందుబాటులోకి అయితే వస్తుంది. ఇప్పటి వరకు మీరు ట్రైన్స్ లో కనుక చూసుకుంటే హైయెస్ట్ 160 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళే ట్రైన్స్ అయితే చూసుంటారు. దాని యొక్క యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 100 కిలోమీటర్స్ కూడా రీచ్ అవట్లా. బట్ నేను ఈ రోజు మీ ముందరికి ఒక ట్రైన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయితే తీసుకొస్తాను. దీని యొక్క యావరేజ్ స్పీడ్ 100 కిలోమీటర్స్ పర్ అవర్ కన్నా ఎక్కువ ఉంటుంది. నేను ప్రెసెంట్ ఢిల్లీలోని సహీబాబాద్ లో అయితే ఉన్నాను. ఇండియాలోనే ఫస్ట్ టైం ఎవర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ NCRTC వాళ్ళు ఢిల్లీలో ర్యాపిడ్ ఎక్స్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. దీన్ని RRTS అని అయితే పిలుస్తారు, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. సో బేసిక్ గా ఈ RRTS ట్రైన్స్ ని ర్యాపిడ్ ఎక్స్ అని అయితే పిలుస్తారు. మీరు వెనకాల అయితే బోర్డు చూస్తున్నారా, ర్యాపిడ్ ఎక్స్ అనేది పెద్ద అక్షరాలతో రాసింది, సహీబాబాద్ అని అయితే రాసింది. చూడడానికి మెట్రో స్టేషన్ లాగా ఉంది కదా, ఇది మెట్రో అయితే కాదు, ఇది రీజనల్ ర్యాపిడ్ ట్రైన్ అనమాట. అసలు ఇది ఎందుకు, దీని వల్ల యూజెస్ ఏంటి, ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి ఈ ట్రైన్ గురించి చెప్పడానికి. ఇదైతే ఇండియాలో ఫస్ట్ రీజనల్ ర్యాపిడ్ ట్రైన్. గుర్తుపెట్టుకోండి నా మాట, రాబోయే 10-15 ఇయర్స్ లో మన హైదరాబాద్ గానీ బెంగళూరు గానీ చెన్నై గానీ అన్ని దగ్గర ఇట్లాంటి RRTS అయితే రాబోతున్నాయి. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ HN మోటోలాగ్స్. మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందరికి అయితే వచ్చాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3-4 వీడియోస్ చూడండి, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో. స్టేషన్ ఎంట్రన్స్ అయితే ఇదేనమాట, లోపలికి అయితే వెళ్దాం. చాలా ఖాళీగా ఉంది. సో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ది ఫస్ట్ ఫేజ్ నడుస్తుంది. మొత్తము ఈ ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్స్ ని 3 రూట్స్ లో తీసుకురావాలని చెప్పి అయితే ప్రపోజల్ ఉంది ప్రెసెంట్. అవి కనుక చూసుకున్నట్టయితే ఢిల్లీ టు మీరట్ లైన్, ఢిల్లీ టు పానీపట్ లైన్ అండ్ ఢిల్లీ టు అల్వర్ లైన్, ఈ 3 లైన్లో తీసుకురాబోతున్నారు. ప్రెసెంట్ అయితే ఢిల్లీ టు మీరట్ లైన్లో ఒక పార్ట్ మాత్రమే ఓపెన్ అయింది. అదే ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న సహీబాబాద్ నుంచి దోహాయ్ డిపోర్ట్ వరకు దాదాపు 17 కిలోమీటర్లు మనం ఈ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాము. సో మనకి ఎటువంటి ఫిజికల్ టికెట్ కౌంటర్స్ అయితే లేవన్నమాట, ఓన్లీ టికెట్ వెండింగ్ మెషిన్స్ అయితే ఉంటాయి. దీంట్లో నుంచి మనం టికెట్ అయితే పర్చేస్ చేయాలి. క్లిక్ టు కంటిన్యూ, బై టికెట్ నొక్కేసి ఫస్ట్ ప్రీమియం తీసుకుందాము. సో ప్రెసెంట్ అయితే చూడొచ్చా, సహీబాబాద్, గాజియాబాద్, గుల్దారు, దోహాయ్, దోహాయ్ డిపో స్టేషన్ ఇక్కడ వరకే నడుస్తుంది. సో నేను దోహాయ్ డిపో స్టేషన్ వరకు తీసుకుంటాను. 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సింగిల్ జర్నీ తీసుకుందాం, 1 టికెట్. సో పేమెంట్ యూపీఐ త్రూ చేసేయచ్చు. సో పేమెంట్ అయితే అయిపోయింది చూస్తున్నారు. ఇప్పుడు మన టికెట్ అయితే వచ్చేస్తుంది, ఇదిగోండి. సో 100 రూపీస్ అనమాట టికెట్ అయితే. అండ్ ఇక్కడ మనకి సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. సో టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ స్కాన్ చేస్తే ఓపెన్ అయిపోద్ది, చలో ఇంకా వెళ్ళిపోవడమే. మనం ఇప్పుడైతే ఈ ర్యాపిడ్ ఎక్స్ ట్రావెల్ చేస్తున్నాం కదా, దీనికి చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. అసలు దీనికి తీసుకొచ్చిన పర్పస్ కూడా చాలా మంచి పర్పస్ అనమాట. ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీమియం టికెట్ ఆర్డినరీ 2 క్లాసెస్ అయితే ఉంటాయి. ఆర్డినరీకి వెళ్తే 50 రూపాయలు, ప్రీమియంకి వెళ్తే 100 రూపాయలు అనమాట. 2 డిఫరెన్స్ నేను ఈ వీడియోలోనే చూపించేస్తాను. ఇదిగోండి ఆల్రెడీ ఒక ట్రైన్ అయితే ఉంది. వావ్ ఎంత బాగుంది అసలు చూడడానికి, సేమ్ బుల్లెట్ ట్రైన్ లాగా ఉంది ఇది అయితే చూడడానికి. బట్ ఈ ట్రైన్ అయితే ఎక్కువద్దు, మనం నెక్స్ట్ ట్రైన్ ఎక్కుదాం. అసలు మనకి ప్రీమియం క్లాస్లో ఏమేమి ఆఫర్ చేస్తారు ఏంది అనేది అయితే చూద్దాము. ఇదిగోండి మన ర్యాపిడ్ ఎక్స్ అయితే. సో RRTS అంటే మీకు చెప్పాను కదా, రీజనల్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్. అంటే మనకి ఢిల్లీ కానీ ఏ సిటీ అయినా సరే వీటి చుట్టుపక్కల ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఒక 15-20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్ ఆ రేంజ్లో, బిలో 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న వాటిలన్నింటినీ కనెక్ట్ చేస్తూ అది కూడా ఫాస్ట్గా తీసుకెళ్లే విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతం నేను ట్రావెల్ చేస్తున్న ఫేజ్లోనే కంప్లీట్ అయింది. మనం ఇందా డిస్కస్ చేసుకున్నట్టుగా మొత్తం 3 రూట్స్లో అండ్ అన్ని ఫేజెస్లో కంప్లీట్ అయితే దాదాపు 100,000 వెహికల్స్ ఢిల్లీలో రోడ్డు ఎక్కడం ఆగుతాయి. దీనివల్ల మనకి భయంకరమైన పొల్యూషన్ తగ్గుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ RRTS ని ఇంత ఫాస్ట్గా ఢిల్లీలో తీసుకొచ్చారు. మెట్రో ఇది ఒకటే అనుకుంటున్నారేమో, కాదు. మెట్రో ట్రైన్స్కి ఈ RRTS ట్రైన్స్కి డిఫరెన్స్ ఏంది అంటే ఈ ట్రైన్స్ 160 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తాయి. సో ఇది వచ్చేసి ప్రీమియం లాంజ్ అనమాట ఎంట్రీ అయితే. సో మనది ప్రీమియం టికెట్ కాబట్టి లోపలికి ఎంటర్ అయిపోదాము. స్కాన్ చేస్తే ప్రీమియంలోకి ఎంట్రీ అయిపోవచ్చు. జస్ట్ ఏం లేదు, మనకి కొన్ని చైర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఒక వెండింగ్ మిషన్ అయితే ఉంది.
ఏమైనా కొనుక్కోవాలని దాని నుంచి కొనుక్కోవచ్చు. అండ్ ప్రీమియం క్లాస్ వాళ్ళకు కూడా సపరేట్ బోగి అయితే ఉంటుంది ఇక్కడ. సపరేట్గా ప్రీమియం క్లాస్ వాళ్ళు దీంట్లో ట్రావెల్ చేయొచ్చు. అటు సైడ్ అంతా ఆర్డినరీ టికెట్స్, ఇటు సైడ్ అంతా ప్రీమియం క్లాస్ టికెట్స్. పెద్ద తేడా అయితే ఏం లేదు, మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి దేంట్లో వెళ్ళినా ఒకటే. సో మనకి ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ఈ వెండింగ్ మిషన్స్ అయితే ఉంటాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక వెండింగ్ మిషన్ పెట్టారు అండ్ కొన్ని చైర్స్ పెట్టారు మంచిగా. సో ప్రీమియంకి ఆర్డినరీకి ఇంత డిఫరెన్స్, బట్ ప్రైస్ పరంగా చూసుకుంటే డబల్ ద ప్రైస్ అన్నమాట. నేనైతే వెళ్ళిపోతుంది, డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఏం పర్లేదు, మనం నెక్స్ట్ ట్రైన్కి అయితే వెళ్దాం. సో ఫ్రంట్ సైడ్ షేప్ అయితే చూసుకోండి, అసలు ఒక బుల్లెట్ ట్రైన్కి ఏ డిజైన్ అయితే ఉంటుందో ఆ డిజైన్ ఉంది. అండ్ ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది. ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది, జమ్మని తీసుకెళ్ళిపోతాడు. ఏం అందుకుంటున్నాడు స్పీడ్, అసలు నెక్స్ట్ లెవెల్ అని అందుకుంటున్నాడు. సో ఇదిగోండి ఇక్కడైతే మీకు కంప్లీట్ మ్యాప్ ఉంది మనం ట్రావెల్ చేస్తుంది వచ్చేసి. ఇదిగోండి యూఆర్ హియర్ సహీబాబాద్, ఇక్కడ నుంచి గాజియాబాద్ ఇదంతా ట్రావెల్ చేసుకొని దుహాయ్ డిపోర్ట్ వరకు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి దుహాయ్ వరకు వచ్చేసి 17 కిలోమీటర్స్ ఉంది. ప్రెసెంట్ ఇది మాత్రమే ఓపెన్లో ఉంది. మామూలుగా అయితే ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది జంగ్పురా టు మోడీపురం వరకు అయితే వెళ్తుంది, బట్ ఇదంతా ఇంకా ఓపెన్ కాలేదు. ఒక 3-4 మంత్స్లో ఓపెన్ అయ్యిద్ది అని చెప్పి అయితే అంటున్నారు. ప్రెసెంట్ ఈ 5 స్టేషన్లో మాత్రమే నడుపుతున్నారు. ఇదిగోండి నెక్స్ట్ ట్రైన్ వచ్చేసింది, దీంట్లోనే మనం అయితే వెళ్దాము. సో ఈ డోర్స్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వవు, బటన్ నొక్కితేనే ఓపెన్ అవుతాయి. సో ఇది ప్రీమియం క్లాస్ అనమాట. సో చూడండి నాకు ఎట్లుందంటే వందే భారత్ లాగా ఉంది లోపల నుంచి చూడడానికి అయితే. వందే మెట్రో అనొచ్చు దీన్ని. సో లోపల పక్క మనకి సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి అండ్ లైటింగ్ ఉంది. అండ్ ఆల్సో చైర్స్ కనుక చూసుకున్నట్టయితే ఫుట్ రెస్ట్ ఉంది మంచిగా కాళ్ళు పెట్టుకోవడానికి, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్ ఉంది అండ్ ఒక వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. అండ్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఛార్జింగ్కి సాకెట్స్ అయితే ఇచ్చారు. USB-A ఉంది, 230 వోల్ట్స్ ఏసీ సాకెట్ ఉంది. అండ్ ఇక్కడ ఏమైనా తగిలించుకోవడానికి ఒక హుక్ లాగా అయితే ఇచ్చారు. అండ్ ఏమైనా చిన్న చిన్న స్టోరేజ్ చేసుకోవడానికి ఒక నెట్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో ఒకవేళ ప్యాసింజర్స్ నిలబడాలంటే ఇవి పట్టుకొని నిలబడొచ్చు. సింపుల్ చెప్పాలంటే నాకు ఇది వందే భారత్ ట్రైన్ లాగా అనిపిస్తుంది. లోపల ఇంటీరియర్స్ మెట్రోకి తగ్గట్టు తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ కటన్స్ కూడా ఉన్నాయి ఎండబడకుండా. సో ఫైనల్లీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సహీబాబాద్ నుంచి. ఒకసారి ఢిల్లీ పొల్యూషన్ చూడండి, ఏ రేంజ్లో ఉందో, మొత్తం పొగమంచులాగే ఉందన్నమాట. చాలా 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 పొల్యూషన్. అసలు ట్రైన్ అనౌన్స్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఒక హైలైట్ విషయం చెప్పనా, ఈ ట్రైన్ ఎంత ఖాళీగా నడుస్తుంది అంటే ట్రైన్ మొత్తంలో నేను అక్కడ ఇంకో అన్న మేమిద్దరమే ట్రావెల్ చేస్తున్నాం, మిగతా అంతా ఖాళీయే. అండ్ అటు సైడ్ వచ్చేసి నార్మల్ క్లాస్ అయితే ఉంది. రిటర్న్ మనం వచ్చేటప్పుడు దాంట్లో ట్రావెల్ చేద్దాం, అది కూడా ఎట్లుంటుందో ఈ వీడియోలోనే మీకు చూపిస్తా. ఆ కోచ్లో అయితే అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అంతే, అవ్వలేరు, మొత్తం ఖాళీయే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఈ ట్రైన్ తీసుకురావడానికి మెయిన్ కారణాల్లోకి వస్తే. సో ఇప్పుడు బేసిక్గా ఈ రీజనల్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ కదా, అంటే రీజనల్ ఏరియాస్ని కనెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ నుంచి పానీపట్ కానీ, ఢిల్లీ నుంచి మీరట్ కానీ, లేదా ఢిల్లీ నుంచి అల్వర్ కానీ, ఈ రూట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఢిల్లీకి ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాయి. నార్మల్గా మెట్రోలో కానీ, ట్రైన్లో కానీ, లేదా కారులో కానీ ట్రావెల్ చేయాలంటే దాదాపు 2-3 అవర్స్ టైం అయితే పడుతుంది. అదే ఈ రైల్ సిస్టమ్ పూర్తిగా అవైలబుల్లోకి వస్తే ఈ జర్నీ కేవలం 55 నిమిషాల్లోనే కంప్లీట్ చేస్తుంది ట్రైన్. సో ఢిల్లీ చుట్టుపక్కల రీజనల్ ఏరియాస్ నుంచి జాబ్ హోల్డర్స్ కానీ, లేదా ఏమైనా వర్క్ పర్పస్ కోసం వచ్చే వాళ్ళు కానీ చాలా ఈజీగా రావచ్చు. వాళ్ళ ఓన్ వెహికల్స్ యూజ్ చేసుకోకుండా దీంట్లో రావడం వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది అండ్ ఆల్సో వాళ్ళు కూడా ఎకనామీగా వచ్చేసేవచ్చు అనమాట. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ మనకి రీజనల్ రైళ్లు అయితే తీసుకొచ్చారు. లేదు చూసుకోవచ్చు పక్కనే ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్ అనమాట, అదంతా ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్. ఇప్పుడు టువర్డ్స్ గాజియాబాద్ అయితే వెళ్తున్నాం మనం. ఇదంతా గాజియాబాద్ సిటీ. ఇదిగోండి ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసింది, అదే గాజియాబాద్. ఇక్కడ నుంచైనా జనాలు ఎక్కుతారో లేదో చూద్దాం. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఖాళీగానే ఉంది, ఎందుకో తెలియదు. ఇంకా ఇది పూర్తి అవైలబిలిటీలోకి వస్తే అప్పుడు జనాలు ఎక్కడం స్టార్ట్ చేస్తారు. ప్రెసెంట్ ఈ 4-5 స్టేషన్స్లో జరుగుతుంది కాబట్టి తక్కువ మంది జనాలు అయితే ఎక్కుతున్నారనమాట. వా ట్రైన్ స్పీడ్ అయితే చూడండి, 120 కిలోమీటర్స్ వెళ్తుంది. ఇది 160 కిలోమీటర్స్ పర్ అవర్ వరకు వెళ్తుంది, 130 పట్టుకుంది. మెట్రో ట్రైన్ విత్ ఇన్ సిటీ లిమిట్స్ లో 130 పోతుందంటే చిన్న విషయం కాదు. ఇంకా 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 పట్టుకోవాలమ్మా, ఇంకా పట్టుకోవాలి స్పీడ్, మాకు 160 కావాలి. వావ్ 140 స్పీడ్లో వెళ్తున్నాం మనం ఇప్పుడైతే. సో ఎటువంటి వైబ్రేషన్స్ కూడా లేవన్నమాట ట్రైన్లో, ఫీల్ అయితే చాలా బాగుంది. పెద్దగా వైబ్రేషన్స్ కూడా అయితే ఏం రావట్లేదు. 145-146 అని టచ్ చేసింది. 150 కమాన్ వీఆర్ వెయిటింగ్, ఎస్ 150 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ లోపలే స్టాప్ అయితే వచ్చేసింది. వామ్మో బ్రేకింగ్ భయంకరంగా ఉంది భయ్యా, నెట్టుకొని వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ ఎట్లుందంటే నాకు మెట్రో ట్రైన్స్ కి రైల్వే నెట్వర్క్ కి మధ్యలో ఉందన్నమాట. ఇదిగోండి ఇదే మన థర్డ్ స్టాప్ అయితే గుల్దార్. దాదాపు
17 కిలోమీటర్ల ఈ జర్నీని మనం 10 నిమిషాల్లో కంప్లీట్ చేయబోతున్నాం. కాకపోతే టికెట్ రేట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. 10 నిమిషాలు జస్ట్ జర్నీకి 100 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. కానీ మనకి అదర్ ట్రాన్స్పోర్టేషన్స్ లైక్ క్యాబ్ వీటిలన్నిటితో పోల్చుకుంటే తక్కువే కదా. ఈ విధంగా లైట్ అయితే వస్తుంది, ఈ లైట్ నొక్కినప్పుడు మాత్రమే ఓపెన్ అయ్యింది. అదే ఒకవేళ అండ్ ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా డోర్స్ అయితే అవే క్లోజ్ అయిపోతాయి. మోడీ తాత అయితే మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కావట్లేదు ఏం చెప్తున్నారో, సౌండ్ చాలా తక్కువ వస్తుంది. అండ్ నాకైతే ఇందులో కంఫర్ట్ కూడా బాగా నచ్చింది, మరీ అంత సాఫ్ట్ లేదు, మరీ అంత హార్డ్ లేదు, నార్మల్గా ఉందన్నమాట. బాగున్నాయి సీట్ కూడా, పొజిషనింగ్ కానీ లెగ్ రూమ్ కానీ అంతా బాగుంది. అంతేకాదు మనకి ఇందులో రిక్లైనర్ కూడా ఉంది. వావ్, ర్యాపిడెక్స్లో ఇన్ని ఫీచర్స్ ఉండడము చాలా మంచి విషయము. అండ్ ఆల్సో ఈ ఫుట్ రెస్ట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట పెట్టుకోవడానికి. సో ఇది వచ్చేసి దుహాయ్ స్టేషన్ 3rd స్టాప్. దీనికైతే గేట్స్ అటువైపు వచ్చాయి. సో మనం దీని తర్వాత దిగుతాం దుహాయ్ డిపోర్ట్ లో. మనకి బయట ఎయిర్ కండిషన్స్ గురించి కూడా ఇంటర్నల్ అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చేసి 404 ఉంది. ఎక్స్ట్రీమ్ డేంజరస్ కండిషన్ లో ఉంది ఢిల్లీ ఎయిర్ అయితే. మామూలుగా 120-150 పీపీఐ క్రాస్ అవ్వకూడదు ఎయిర్ పొల్యూషన్, బట్ ఇక్కడ వచ్చేసరికి 404 ఉంది. సో కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మాస్క్లు అవి పెట్టుకుని తిరగండి అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. సో ఇదే లాస్ట్ స్టాప్ దుహాయ్ డిపోర్ట్కి వచ్చింది. ఓకే డన్. సూపర్. 17 కిలోమీటర్ల జర్నీ కళ్ళు మూసి తెరిచే లోపలైతే వచ్చేసాము. సో ఇక్కడైతే 2 RRTSలు ఒకే దగ్గర ఉన్నాయి, చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఫ్రేమ్లో చూసుకోవచ్చు 2 RRTSలు సింగిల్ ఫ్రేమ్లో. అదిరిపోయింది కదా చూడడానికి, అయితే చాలా బాగుందన్నమాట. ఇదిగోండి 2 RRTSలు ఇక్కడ నుంచే చూసుకోవచ్చు, పక్కన పక్కన ఉన్నాయి. అవతల వైపు స్టార్ట్ అవడానికి రెడీగా ఉంది, ఇది కొంచెం సేపటి తర్వాత స్టార్ట్ అయింది. సో ఈ ట్రైన్స్ కి నమో భారత్ అని అయితే పేరు పెట్టారు. అండ్ ఆల్సో ఇందులో మనకి ఎకనామీ క్లాస్, ప్రీమియం క్లాస్, అలాగే అక్కడ ఫస్ట్ కంపార్ట్మెంట్ కేవలం ఉమెన్స్ కోసమే. అండ్ ఇంటర్నేషనల్ కంట్రీస్ లో మనకు ఉండే విధంగా ఇక్కడ వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవడానికి ఒక స్లాట్, అండ్ డ్రింకింగ్ వాటర్ కోసం ఇదంతా స్లాట్స్ అయితే ఇచ్చున్నారు. చూసారా మీరు, చాలా బాగుందన్నమాట. ఒక మన ఇండియన్ ట్రైన్ సిస్టంలో ఇటువంటి దాన్ని చూడటం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ స్టేషన్ ప్రెమిసెస్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. నాకు దీంట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదో ఇంటర్నేషనల్ కంట్రీలో ట్రావెల్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది. సో ఎగ్జిట్ అయ్యేటప్పుడు మళ్ళీ మన టికెట్ని స్కాన్ చేసేయడమే, ఇంక టికెట్ నలిపి చెత్త బుట్టలో పడేయాలి. సో రిటర్న్ వెళ్ళడానికి మనం ఇంకో టికెట్ తీసుకోవాలి. ఈ స్టేషన్ కిందకైతే వెళ్దాము, మీకు ఒకసారి చూపిస్తా ఎట్లుంటుంది అని అనేది. ఇదిగోండి ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది ఢిల్లీ టు మీరట్ కారిడార్. ఇదే విధంగా ఢిల్లీ టు పానీపట్ అండ్ ఢిల్లీ టు అల్వర్, మొత్తం 3 కారిడార్లు అయితే ప్రెజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మీరట్ వరకు దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒకవేళ స్టార్ట్ అయిపోతే. ఒక 3-4 నెలల్లో స్టార్ట్ అయ్యిద్దని ఎక్స్పెక్ట్ చేద్దాం. అసలు స్టేషన్ ప్రెమిసెస్ చూడండి ఎంత క్లీన్గా, ఎంత నీట్గా ఉందో. అండ్ బై ద వే మీకు చెప్పడం మర్చిపోయాను, అండ్ ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ట్రైన్ వచ్చేసి NCRTC వాళ్ళు అండ్ ఆల్స్ట్రమ్ వాళ్ళు కలిపి అయితే తీసుకొచ్చారు మన ఇండియాలో. ఆల్స్ట్రమ్ అనేది మనకు ఒక ఫ్రెంచ్ కంపెనీ, ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుని మనకి ఈ ట్రైన్ అయితే బిల్డ్ చేశారు. ఇది 100% మేడ్ ఇన్ ఇండియా ట్రైన్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు దుహాయ్ డిపోర్ట్ స్టేషన్ అని ఉంది, ర్యాపిడెక్స్ అని అయితే రాసింది. సో ఇప్పుడు మనము ఇందాక ప్రీమియంలో ట్రావెల్ చేసాం కదా, ఇప్పుడు నార్మల్ క్లాస్లో ట్రావెల్ చేద్దాం. దీని టికెట్ కాస్ట్ ఎంత అనేది చూపిస్తాను. పేమెంట్ అయితే అయిపోయింది, ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని కూడా పడింది, మీరైతే చూడొచ్చు. కానీ టికెట్ అయితే బయటికి రావట్లే. ఇట్లాంటివన్నీ మనకి జరగాల, అడ్వెంచర్లు రావయ్యా బాబు, రా ప్లీజ్ వెయిట్. యా ఇప్పుడు వచ్చింది టికెట్. ఏది ప్రింట్ టికెట్? ఇదేం స్వామి, ఇదేదో కొంచెం మిషన్ రిసిప్ట్ ఉంది. టికెట్ రాలా? టికెట్ ఏది? టికెట్ రాలేదు, విచిత్రంగా టికెట్ రాలా. ఇక్కడ కస్టమర్ కేర్ అయితే ఉందా? ఉంది, అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఐ డింట్ గెట్ మై టికెట్ ఫ్రమ్ ద మిషన్. అవర్ సేల్ రిసిప్ట్ ఆయా టికెట్ నయా. ఎక్కడలేని అడ్వెంచర్లు అన్ని మనకే జరుగుతాయి. అభి నయా టికెట్ ఖరీద్ కరే తో ఆయేగా నా? ఓ పేమెంట్ సక్సెస్ఫుల్ హో గయా. పేమెంట్ సక్సెస్ఫుల్ హో గయా బట్ టికెట్ నీ ఆయా హై నా? టికెట్ నయా ఆయా. హా రిసిప్ట్ ఆయేగి ఉస్కే బాద్. హా ఉదర్ మేరకు దో ఆప్షన్స్ ఆయా, రిసిప్ట్ నో రిసిప్ట్ ఆయా. మే రిసిప్ట్ ఆప్షన్ క్లిక్ కరే తో రిసిప్ట్ ఆయా, టికెట్ నయా ఆయా. యే సేమ్ కేస్ ఆజ్ సుబహ భీ హువా హై. ठीक है, 48 आवर्स में आपके रिफंड हो जाएगा और आपको पर अब टिकट लेना पड़ेगा. ठीक है, अभी नया टिकट खरीद करने को आप दिएगा? हाँ, ठीक है आप देगा. ఇట్లా ఉంటుంది మనతోని. సో ఎక్కడ లేని అడ్వెంచర్లన్నీ మనకే జరుగుతాయి. టికెట్ కొందామని చెప్పి వెండింగ్ మిషన్లో తీసుకుంటే టికెట్ రాలా, రిసిప్ట్ వచ్చింది. ఇదేంద్రా బాబు అని కస్టమర్ కేర్ వాళ్ళని అడిగితే 48 అవర్స్లో రీఫండ్ వచ్చేస్తాయి మార్నింగ్ నుంచి, అట్లా చాలాసార్లు జరిగింది చాలా మందికి అని చెప్పారు. ఇక ఏమొస్తాయో ఏమో, ఇంకా వాళ్ళ మాట నమ్మి ఇంకో టికెట్ అయితే తీసుకున్నాయి. సార్ మిషన్లో కొనలా, డైరెక్ట్గా కొన్నా, ఎందుకు వచ్చింది అలాగే నొప్పిలే అని చూద్దాం. 50 రూపాయలు రీఫండ్ వస్తాయి రావో? 50 రూపాయలు కాబట్టి ఓకే, బట్ రావాలి కదా రీఫండ్ అయితే, చూద్దాం వస్తుందో రాదో. సో ఇప్పుడు రిటర్న్ ట్రిప్లో మనం వచ్చేసి నార్మల్ క్లాస్ అయితే తీసుకున్నాము, దీని కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు.
సో మనకి ట్రైన్ రావడం రావడం ఫాస్ట్ ఫాస్ట్ గా క్లీనింగ్ అయితే చేసేస్తున్నారు ప్రతి ఒక్క సర్వీస్ కి క్లీనింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట మస్ట్ అండ్ షుడ్ గా సో మనము ప్రీమియం క్లాస్ కి నార్మల్ క్లాస్ కి తేడా చూసుకున్నట్టయితే సో ఫస్ట్ వచ్చేసి వీటిల్లో రిక్లైనింగ్ అయితే లేదన్నమాట స్ట్రైట్ కూసోవాలి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు పొజిషన్ అయితే స్ట్రైట్ ఉంది అంత కంఫర్ట్ లేదు ప్రీమియం క్లాస్ తో పోల్చితే బట్ ఓకే నార్మల్ గానే ఉన్నాయి అండ్ లెగ్ రూమ్ చూసుకోవచ్చు చాలా తగ్గిపోయింది లెగ్ రూమ్ అయితే అండ్ ఇక్కడ స్టోరేజ్ పాకెట్స్ వాటర్ బాటిల్ పాకెట్స్ ఏం లేవు అండ్ ఆల్సో ఇక్కడ కాళ్ళు పెట్టుకోవడానికి ఫుట్ రెస్ట్ అయితే ఎటువంటిది లేదు అండ్ ఇక్కడ ఏసీ సాకెట్ అయితే లేదు ఓన్లీ రెండు యూఎస్బిలు ఇచ్చారు అంతేను సో బేసిక్ గా ఇంతేనన్నమాట డిఫరెన్స్ ప్రీమియం క్లాస్ కి నార్మల్ క్లాస్ కి సో ఈ ట్రైన్ ని మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అయితే తీసుకొచ్చారు అక్కడ చూడొచ్చు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వీల్ చైర్ యాక్సెసిబుల్ సీట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఈ ట్రైన్స్ లో అయితే చాలా 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 ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నమాట ప్రతి ఒక్క సిటీలో ఇట్లాంటి ట్రైన్స్ రావాలి అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎస్పెషల్లీ మన హైదరాబాద్ లాంటి సిటీ నుంచి ఎయిర్పోర్ట్ కి ఇట్లాంటి ట్రైన్ వస్తే ఎయిర్పోర్ట్ కి మనం హాఫ్ అన్ అవర్ లోపే వెళ్ళిపోవచ్చు సో జర్మనీకి సంబంధించిన డిబిఐఓ అనే ఒక కంపెనీ ఈ ఢిల్లీ టు గాజియాబాద్ టు మీరట్ రూట్ ఏదైతే ఉందో దీని యొక్క కాంట్రాక్ట్ ని 1500 కోట్లకు అయితే పాడి 12 ఇయర్స్ పాటు ఈ రూట్ రైట్స్ ని అయితే తీసుకుంది సో ఈ జర్మన్ కంపెనీయే మనకి నెక్స్ట్ 12 ఇయర్స్ పాటు ఈ రూట్ ని ఆపరేట్ అండ్ మెయింటెనెన్స్ చేస్తుంది సో దీని ద్వారా మన టికెట్ డబ్బుల్లో అయితే దానికి వాటా వెళ్తుంది ఆ కంపెనీకి వాటా వెళ్తుంది గాజియాబాద్ అసలు ఊరు చూడండి ఎలా ఉందో అసలు పెయింటింగ్ లేవు ఏ ఇంటికి పెయింటింగ్స్ లేవు అండ్ పొల్యూషన్ అయితే భయంకరంగా ఉంది బయటికి వెళ్తే ఏదో లైక్ పొగలో తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఢిల్లీ పొల్యూషన్ ఎంత భయంకరంగా ఉందంటే రోజుకి 20 నుంచి 30 సిగరెట్లు తాగుతున్న దాంతో సమానం ఈ గాలి పీలిస్తే సో ఈ ట్రైన్ వచ్చేసి అక్టోబర్ 21, 2023 అంటే కరెక్ట్ గా ఒక 1 మంత్ బ్యాక్ ఇనాగ్రల్ అయితే చేశారు ర్యాపిడ్ ఎక్స్ నార్మల్ మెట్రో రెండింటిని ఒకే ఫ్రేమ్ లో చూడొచ్చు మనం ర్యాపిడ్ ఎక్స్ లో వెళ్తున్నాం అండ్ అక్కడ చూసుకుంటే నార్మల్ మెట్రో వెళ్తుంది సో మన జర్నీ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది వెళ్ళేటప్పుడు ప్రీమియం క్లాస్ అండ్ వచ్చేటప్పుడు ఎకనామిక్ క్లాస్ లో వచ్చేసాం సో అది గైస్ ఫైనల్లీ మనము స్టార్టింగ్ పాయింట్ కి అయితే వచ్చేసాం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇలాంటి ర్యాపిడ్ రైల్ సిస్టమ్స్ మన దగ్గర కూడా రావాలని అయితే కోరుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏది దీని మీద అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం